సో గోపాలం ఇప్పుడు ఏం చూపిస్తున్నావు? చికెన్ కుత్తు పరోటా చూపిస్తున్నాను సార్. సో చికెన్ కుత్తు పరోటా బాగుంటుందా? బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. కేరళ స్టైల్? కేరళ స్టైల్. ఓకే, కేరళ స్టైల్ చికెన్ కుత్తు పరోటా తిందాం ఇప్పుడు. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం సార్. ఓకే, పరోటా, ఉల్లిగడ్డ, టమాటా, బోన్లెస్ చికెన్, గుడ్డు, చికెన్ గ్రేవీ, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పౌడర్, సాల్ట్, కొత్తిమీర పొదిన. సో ముందుగా ఏం చేయాలి? కుత్తు పరోట కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ వేసుకుందాం, టమాటో వేసుకుందాం కొంచెం. ఓకే, ఓకే, ఉల్లిగడ్డ టమాటా బాగా వేగనియాలి. కొంచెం వేగాలి కొంచెం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక గుడ్డు తీసుకుందాం. ఓకే, నిమ్మే గుడ్డ వేయాలా? ఆ గుడ్డ వేయాలి. ఓకే, చికెన్ కూడా తీసుకుందాం. ఓకే, చేంజ్ చేసుకున్నాం పైన కొంచెము. ఓకే, ఇలా చేంజ్ చేస్తే కొంచెం పొరటా కండ్లబడదు అన్నమాట మనకు మంచిగా. అచ్చా, మంచి కలిసిపోతుంది అంత మొత్తం. ఓకే, సాల్ట్ వేసుకుందాం. ఓకే, టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. ఓకే, కారం వేసుకుందాం. ఓకే, చికెన్ మసాలా. ఓకే, గరం మసాలా. ఓకే, కొంచెం ధనియాల పొడి. ఓకే, కొంచెం మిరియాల పొడి. ఓకే, కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. పైనుంచి కొత్తిమీర పొదినా కొంచెం. ఓకే, చికెన్ గ్రేవీ ముందుగా తయారు చేసి పెట్టుకుని చికెన్ గ్రేవీ. చికెన్ గ్రేవీ వేస్తాం. వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయినంత. ఓకే, రెడీ అయిపోయింది సార్. ఇప్పుడు చికెన్ కుత్తు పరోటా రెడీ అయిపోయింది, తినేద్దాం ఇంకా. సార్ చికెన్ కుత్తు పరోటా తిన్నావా? ఓకే, నాకైతే చికెన్ కుత్తు పరోటా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ ఈస్ పరోటా విత్ చికెన్ విత్ రెగ్యులర్ స్పైసెస్ సార్. నో నింబు అండ్ ఆల్ ఫర్ దిస్? నై, డైరెక్ట్ డైరెక్ట్. ఓకే, చికెన్ కుత్తు పరోటా. చియర్స్ సార్. ఇది తినకపోతే నీ జిందగీ జనగా. సీరియస్లీ, ముందే నేను పరోటాల పాలు చక్కెర ఇస్తాను తిన్నా కదా, అది స్వీట్ అవుతుంది, ఇది హార్డ్ అవుతుంది. నాన్ వెజ్ లవర్కి అసలు మళ్ళీ మళ్ళీ గుంజుకొని పక్కడి ప్లేట్ నుంచి గుంజుకొని తిండి రాజేస్తుంది.
మామూలుగా లేదు, సూపర్.